Yandi, ikkada unnam. Yamana pilicharu. Adhi Yandi annanu. ఆ యామండి అన్న పిలుపు విషయంలోనే మీతో కాస్త మాట్లాడాలని వచ్చాను. ఇక నుంచి మీరు నన్ను అలా పిలవక్కర్లేదు. యామాయ రామారావు అని పిలిస్తే చాలు. ప్రమాణం చేసి చెబుతున్నానండి, నేను గోపాలరావును గాను రామారావును. మాస్టారు నేను పరకాయ ప్రవేశం చేసి దిక్కుమాల శరీరంలోకి నేను నా శరీరంలోకి మాస్టారు ప్రవేశించాం. ఇప్పుడు నా బాడీ నాకు ఇవ్వండి అంటే 600 అయినా సరే ఇవ్వను అని మొరాయించు కూర్చున్నాడు. అమ్మ, ఇన్నాళ్ళు మాస్టర్లా ప్రవర్తించి మీ అందరినీ మోసం చేసినందుకు నన్ను క్షమించండి. అమ్మా, నేను మీ బిడ్డలాంటివాడిని. ఇక నుంచి మేము ఉభయరం మీకు సమానమే. నన్ను మీరు నువ్వు అని పిలిస్తే ఎంతో సంతోషిస్తాను నేను. అదేమిటి, అలా వెళ్ళిపోతారేమిటండి? నేను చెప్పేది నిజమండి, నన్ను నమ్మండి. నమ్మరా? సరే, ఎప్పుడైనా ఇలా కొమ్మలు పట్టుకుంటారా? చూసుకోండి, ఇలా పల్లకిందులుగా వేలాడగలరా? ఇలా చేతులు వదిలేయగలరా? చూసుకోండి, చూసుకోండి. చాలా ఈ రుజువులు చాలా, లేక మీ ముందే పిల్లి మొగ్గులే చూపించామంటారా? అయ్యో వద్దండి అయ్యా, నా పేరు కదా. నేను గోపాలరావును గాను, గోపాలరావు శరీరంలో ఉన్న రామారావు. ఏమండి, మీరు ఒకసారి లోపలికి అడుగు. మీరు ఏమండి రెడ్డి అంటే నేను భరించలేను. మీరు నా తల్లి లాంటి వారు, అలా మాత్రం నన్ను దయచేసి పిలవకండి. అలాగే లోపలికి వెళ్ళి వివరంగా మాట్లాడుతాను. అలా అన్నారు బాగుంది. ఇదిగో వచ్చేస్తున్నాను, చెప్పులు తొడు. సత్యం, లోపలికి వెళదాం. అలాగే లోపలికి వెళ్ళే మాట్లాడుకుందాం. రండి. అవునో, అదేమిటి కలిపేసేస్తున్నారు? ఏమిటి, నేను చెప్పేది నిజమండి, నన్ను నమ్మండి. నేను రామారావుని. ఇప్పుడు తాళం కూడా వేసేస్తున్నారా? ఇదేమిటండి బాబు? ఇదో నేను సాక్షాత్తు ఫోర్జరీ సాంబమూర్తి గారి, స్టీల్ సీత గారి ఏకైక కుమారుండండి. తలుపు తీయండి ప్లీజ్. సరే వేసుకోండి. నాకే డాక్టర్ గారిని తీసుకొచ్చాను, రండి సార్. ఏరినా? ఓ ఆయిల్లా. అరే అప్పుడే ఇల్లు మారేది. ఇదేనండి. ఇదేనా? ఇదేమిటండి? ఏమిటేమిటయ్యా? పడ్డాను, సిగ్గు విడి చెప్పుకోవాలా? చెయ్యండి. అమ్మా, రాత్రి అద్దాలు బగిలాయని మా కాంపౌండర్ ఏదో మార్పించుకు రమ్మంటే లాంగ్ సైడ్ కి బదులు షార్ట్ సైడ్ వేయించుకొచ్చాడు. రోగి మీరే కదా? కాదండి. ఇదేమిటి అడుగు? ఓ మీరా? అయితే రోగి మీరే అయి ఉంటారు, చేయవండి. మా నాన్నగారిని చెప్పాను కదండి. ఆయన ఎవరు ఎక్కడ ఉంటారు? ఈ గదిలో పెట్టి తాళం పెట్టానండి. అయితే పదండి. అటు కదండి. ఏమిటి తాళాలేసి అంతవరకు వచ్చిందన్న వాడి పరిస్థితి? ఈ సంగతి ముందే తెలిస్తే మా ఫ్యామిలీ డాక్టర్నే పంపించుందును. పిచ్చంటే మామూలు పిచ్చేమో అనుకున్నాను. మీ ఇంట్లో ఫోన్ ఉందమ్మా? లేదండి. ఏం ఫోన్ చేయాలా? అబ్బాబే అందుకు కాదమ్మా, నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన కేకలు అరుపులు వినిపిస్తే ఏం పర్వాలేదు. నా కేకలు అరుపులు వినిపిస్తే మాత్రం మీ అబ్బాయిని సైకిల్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి పంపించండి, ఎందుకన్నా మంచిది. తలుపులు తీయండి. మీకు భగవంతుడి మీద నమ్మకం ఉంటే ప్రార్థనలు అవి జరిపించండి నా ఆరోగ్యం కోసం. నాకిట్టు అమ్మా, మీ తలపింది ఇస్తారా? అమ్మా ఓ పిన్నీసి ఇస్తారా? ఏటమ్మా అవి మంచినీళ్ళేనా? అమ్మా బాబు స్క్రూ డ్రైవర్ ఇస్తావా? బాబు సుత్తి ఇస్తారా? సుత్తా? సుత్తి మేమికి ఇవ్వాలా? ఏం చేస్తామండి, వీరభద్రరావు గారు లేరు కదా, మీరే ఇవ్వండి. తలుపు పక్కన మేకుంటుంది, తీసుకోండి. అలాగే నేనే తీసుకుంటాను. అదేమిట్రా, సుత్తి ఏది అడుగుతున్నాడు? ఎక్కడో వెరమాలోకంలో ఉన్నాడు. అసలు ఈ డాక్టరేనా? ఏమనమ్మా, హాస్పిటల్లో కూర్చుంటే తీసుకొచ్చాను. చూస్తుంటే నాకు అనుమానం వేస్తుంది ఇప్పుడు.
ఏం చేస్తున్నారండి? క్షమించండమ్మా, పెట్టి తాళం మర్చిపోయిస్తాను. ఆ ముఖ్యందాకే చెప్పొచ్చు కదా, నేనే వచ్చి ఓడగొడుతున్నాం. అటు ఇటు తిరుగుతుంటే ఎందుకు అనుకున్నా నేను. ఓహో, ఇదే పద్ధతి. ఒక్క ఇంజక్షన్ తగిలిస్తే Can I help you once again, doctor? Sure, sure. Kalmu. Ante, I can. Adi. Yavati, konyo yavana kalde yavana tiru tu nattu kaunda. Unda? Arunda, hey. Tiru tu nattu. Marayam parwale edu mirala kuchandi. Kuchandi. కళ్ళు మూసుకున్నలా చారబండి 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 చారగిలు పడ్డా. కృష్ణ పరమాత్ముళ్ళ మీరు అలా పడుకోండి, మీకేం పర్వాలేదు. నేను ఉన్నాను. ఓ అరగంట పోయిన తర్వాత నీళ్ళలో కలిపి గ్లూకోజ్ ఇవ్వండి పేషెంట్. మరేం పర్వాలేదు, హీ విల్ బి ఆల్ రైట్. పిచ్చి ఆసుపత్రి నుంచి ఎప్పుడు డాక్టర్ని తేవాలి బాబు, పేషెంట్ని కాదు. అన్నీ తెలుసే నాకు, ఇంక నువ్వేం మాట్లాడుకో. అది కాదు, ఇంట్లో పరిస్థితులు. వద్దు తల్లి, మళ్ళీ రికార్డు మొదలెట్టుకు. ఇప్పటి గంట నుంచి చెప్తున్నావు. పరీక్షలు అయిపోయాయి, అందరం కలిసి సరదాగా పిక్నిక్ వెళ్ళొద్దా అంటే పెద్ద పోజు. లెక్చరర్లు లైబ్రేరియన్ కూడా వస్తున్నారు కదా? వస్తున్నారనుకో, కానీ ఉన్న పడంగా అంత డబ్బు ఖర్చు పెట్టాలంటే. డబ్బు గురించి నువ్వే ఆలోచించుకో, నువ్వు మాతో ఊటీ వస్తున్నావు, దట్స్ ఆల్. రండి అందరు దిగండి. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? అందరిని రానివ్వండి, త్వరగా రండి. తయారు. నేను తయారు. నా శరీరాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఇలా కుక్కిరాయి వేషం వేసుకొచ్చావా రామారావు? ఓ సీత, ఓ ప్రీత, ఓ నీళ్ళు, ఓ తేలు, ఓ లిల్లి, ఓ పిల్లి, ఓ కనకం, ఓ శునకం. అయ్యా ఇది వగరు పానకం అండయ్యా, మరేమో ఇది బలపు పూలకం అండయ్యా. అయ్యో ఇది కూడానా? సరసం శివం సుందరం. కమ్ ఆన్ ఎవ్రీబడి కైండ్లీ సింగ్ విత్ మీ సార్. సరసం శివం సుందరం. సరసం శివం సుందరం. ప్రేమే వరం సంవరం. కమ్ ఆన్ ప్రేమే వరం సంవరం. నా మనసు మాయలేడి, నా వయసు ముసలివేడి, నా మనసు మాయలేడి, నా వయసు ముసలివేడి. వద్దలకే వన్నెలాడి మురిపించు ముద్దులాడి, వద్దలకే వన్నెలాడి మురిపించు ముద్దులాడి. సరసం శివం సుందరం. లవ్వే వరం సంబరం. ప్రేమే వరం సంబరం. దట్స్ గుడ్. కంద
పడకుండా ముద్దు తీసుకున్నా వదలండి పట్టు చీర నలగకుండా కౌగిలించుకున్నా అయ్యో ఇదేమిటి మసారు ముదిరిన చెట్టుకే చావ ఎక్కువ ముసలి ప్రాణికే ప్రేమ మక్కువ ఆడిస్తా నీ వయసును కథకళి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పాటిస్తా నా మనసుతో కౌవాలి 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 పాటిస్తా నా మనసుతో కౌవాలి కౌవాలి పాటిస్తా నా మనసుతో కౌవాలి 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 సరసం శివం సుందరం కమ బాయ్స్ సరసం శివం సుందరం ప్రేమేవరం సంబరం ప్రేమేవరం సంబరం ఫంటాస్టిక్ గిల్లింది నేను కాదు నా మనసు తోలుడింది కదండి తుళ్ళింది నువ్వు కాదు నీ వయసు నా పిన్న నీ వయసుకి వందలు పెడత నీ మనసుకి వల్ల పుల్లు చెబుతా మాస్టారు ఈ అల్లరేమిటండి బాబు బాబు మా ఉద్యోగాలు పోతాయి మమ్మల్ని ఎలా వదిలేయండి బాయ్స్ అండ్ గర్ల్స్ పదండి హోటల్కి కూచిపూడి నాట్యం నే నేర్పుతా చూసుకో కూచిపూడి నాట్యం నేనేర్పు తగదినతుం చేసుకో సరసం శివం సుందరం నాయన ఆందోళనంది ప్రేమేవరం సంబరం ఆల్ టుగెదర్ ప్రేమేవరం సంబరం దట్స్ వెరీ గుడ్ సరసం శివం సుందరం